Tricolour Idli tayar cheyabothunnanu. So nothing but indulo entante white alage green red ee mood color lu untayi anamata idli lo. Start cheddama. Okay, aithe idi kaasta confusion ga untundi meeku chuddaniki. అంటే ఏం చేస్తుంది మృదులా అని చెప్పి. సో బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి. ఎందుకు అంటే నేను ఆ ట్రై కలర్ని ఎలా తీసుకొస్తాను, ఏమేమి యూజ్ చేస్తాను అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ పజిల్ లాగా ఉండొచ్చు మీకు, చూద్దాం. సో ముందుగా మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్ తీసుకుందాం. ఓకే, నానబెట్టుకున్న మినపప్పు తీసుకుని వాటర్ ఒక్క రెండు స్పూన్స్ పోద్దాం, సరిపోతుంది. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పు ఏదైతే ఉందో దీంట్లోకి వేసేసుకుందాం. అలాగే రవ, ఇడ్లీ రవ కూడా ఇందులో మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇందులో కాస్త ఉప్పు. సో ఇది మామూలుగా ఇడ్లీ ప్రాసెస్, మీ అందరికీ తెలిసిన ప్రాసెసే. ఇందులో కొత్త విషయం నేను చెప్పేది ఏం లేదు. సో వన్స్ దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ప్రస్తుతానికి నేను ఇడ్లీ పిండి మాత్రం తయారు చేసేసాను. అయితే నేను నాకు కన్ఫ్యూజింగ్ లేకుండా, మీకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా నేను ఫస్ట్ ఏం చేసేస్తానంటే ఇందులో వాటర్ పోసేస్తాను మన ఇడ్లీ పాత్రలో. ఓకే, వాటర్ పోసేస్తాను, వాటర్ హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు వైట్ కలర్ అయిపోయినట్టే, అంటే ఖాళీ ఇట్లాగే ఇడ్లీ వేస్తే వైట్ ఇడ్లీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏంటి? గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ ఇడ్లీని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఓకే, సో ఇలా మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు, ఒక ఎండుమిరపకాయ. యాక్చువల్గా పచ్చిమిరపకాయ వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది, బట్ కొత్తిమీర ఏదున్నా కూడా గ్రీన్ కలర్లోకే తేలుతుంది కాబట్టి సో నేను ఒక ఎండుమిరపకాయ వేశాను. దీంట్లో కాస్త ఉప్పు. ఓకే, ఇది నేను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. దీన్ని బట్టి మీ తెలివైన ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు మీకు ఏమర్థమైంటుంది, ఇది గ్రీన్ ఇడ్లీగా రెడీ అవ్వబోతుంది అన్న విషయం మీకు అర్థమైంది అంతేనా? ఎస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్నటువంటి ఇడ్లీ పిండి ఇందులో కొంచెం తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ కొత్తిమీర పేస్ట్ ఏదైతే ఉందో అది దీంట్లోకి వేసుకుందాం. సో ఇప్పుడు ఇది ఎలా అయింది? గ్రీన్ కలర్లో అయిపోయింది. ఓకే, డన్. మరి మృదులా, ట్రై కలర్ అనింది. ఇంతవరకు మనం వైట్ కలర్ చూసాము, అండ్ గ్రీన్ కలర్ చూసాము, రెడ్ కలర్ పరిస్థితి ఏంటి అంటారా? అది కూడా చేసేద్దాము. సో మూడో కలర్ ఎలా వస్తుంది అంటే ఇందులో మనం టొమాటో ముక్కలు వేసుకుందాము, ఎండుమిరపకాయలు వేసుకుందాము, కాస్త ఉప్పు వేసుకుందాము, కొంచెం కొబ్బరి వేసుకుందాం. ఓకే, చింతపండు ఏమి అవసరం లేదు యాక్చువల్గా, ఎందుకు అంటే ఆల్రెడీ మనకి టొమాటోలోనే ఆ చింతపండు ఉంటుంది కాబట్టి అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదే ఇడ్లీ పిండిని ఇంకో బౌల్లోకి తీసుకుని
ఈ టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసిద్దాం. ఓకే, సో ఉప్పు కూడా ఆల్రెడీ నేను ప్రతి దాంట్లో విడివిడిగా వేసాను కాబట్టి ఏమీ అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనము మూడు పిండ్లు రెడీగా కలుపుకొని పెట్టుకున్నాము అండ్ ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి వేసేసుకోవడమే. ఓకే, సో ముందుగా దీన్ని మనం గ్రీజింగ్ చేసుకుందాం లైట్గా. గ్రీజింగ్ చేసుకుని ఫస్ట్ వైట్ ఇడ్లీ, ఇది కూడా వైటే వేసుకుందాం, వై బికాజ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి. దెన్ ఆ తర్వాత గ్రీన్ ఇడ్లీ, దెన్ ఆ తర్వాత రెడ్ ఇడ్లీ. సో చెప్పాను కదా ట్రై కలర్ అని చెప్పి, అందుకు మూడో కలర్. ఓకే, సో ఇలా మన ట్రై కలర్ ఇడ్లీని మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికిద్దాం. సో డెఫినెట్గా మీకు తెలుసు ఇంకా ఇడ్లీ టైం ఎంత పడుతుంది, ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని చూద్దాం. ఓకే, సో మనం ట్రై కలర్ ఇడ్లీ తయారు చేసుకుంటున్నాం కదా, సో అలా ట్రై కలర్స్ ఈ ఇడ్లీ మూకుడులో ఉన్నాయి. సో ఆఫ్ చేసేస్తాను, మన ఇడ్లీ పాత్రని బయటకు తీసేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే లెక్క. దీన్ని బయటికి తీసి ఓకే ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుందాము. సో ఇదేంటి అంటే చట్నీ అన్నమాట, రెడ్ చట్నీ, టొమాటో చట్నీ లాగా కాంబినేషన్ కోసం, అన్నిటికీ సూట్ అవుతుంది కదా అందుకు. సో ఇలా ఇడ్లీస్ అయిపోయాయి, ప్లేట్లోకి తీసేసుకుందాం. వైట్, గ్రీన్, రెడ్. ఓకే, సో రెడ్ వైట్ గ్రీన్ ఇడ్లీస్ రెడీ. సో మా ట్రై కలర్ రెడీ అయిపోయింది. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ట్రై కలర్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ రవ 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, నానబెట్టిన చింతపండు 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు. ట్రై కలర్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినప్పప్పు కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో నానబెట్టుకున్న ఇడ్లీ రవ తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, చింతపండు, ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, నీళ్లు వేసి మిక్సీ పట్టి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఇడ్లీ పిండిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో టొమాటోలు, ఎండుమిర్చి, ఉప్పు, కొంచెం కొబ్బరి తురుము వేసి నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని ఇంకొక మిక్సింగ్ బౌల్ లోకి ఇడ్లీ పిండితో పాటు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి నూనె రాసి రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి ప్లేన్ ఇడ్లీ పిండిని, అలాగే కొత్తిమీర పేస్ట్ కలిపిన పిండిని, అలాగే టొమాటో కలిపిన పిండిని ఇడ్లీ లాగా వేసుకుని ఆవిరి మీద ఒక 10 నిమిషాలు ఉడికించి మూత తీసి వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ట్రై కలర్ ఇడ్లీ రెడీ.